मॉर्निंग आलिफ वेलकम टू नाथ होम कनेक्ट नाइन्थ फिजिक्स मोशन डे टेन सो इवाड़ोसारी क्वेश्चन चुदा मल्ल आलरे मैं एम टापिक ने डिस्टेंस डिस्प्लेसमेंट अलगे स्पीड तरवा वेलासीटी वाट कोई क्वेश्चन एला वस्ता चुदा क्वेश्चन चूड़न एरोप्लेन उ 300 किलोमीटर्स पर अवर तो ट्रावल इटे नॉर्थ डायरेक्शन अलग इंकोक एरोप्लेन अभी 300 किलोमीटर्स पर अवर तो वेल्तुंदी डायरेक्शन मारिंदी साउथ क्वेश्चन अड़ता वाट स्पीड सेम गा उंटायंडवा अलग वेलासिटी सेम गा उंटुंदा उंटे रीजन चेप्पंटाम एक्सप्लेन चेयमंटाडु सो फस्ट मल्ली क्वेश्चन चेप्तानु जाग्रत्तगा चूसुकोंडि रेंडु प्लेन्स उन्नायि ఒకటి నార్త్ డైరెక్షన్ లో వెళ్తుంది ఒకటేమో సౌత్ డైరెక్షన్ లో వెళ్తుంది ఒకటి 300 కిలోమీటర్స్ పర్ అవర్ రెండోది కూడా 300 కిలోమీటర్స్ పర్ అవర్ తోనే వెళ్తుంది అయితే స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈక్వల్ గా ఉంటాయా ఉండవా అన్న క్వశ్చన్ దగ్గర ఏమ్మా ఫస్ట్ కేస్ 1 చూద్దాం ఇక్కడ రెండు ప్లేన్స్ ఎలా వెళ్తున్నాయమ్మా బోత్ ప్లేన్స్ హావ్ సేమ్ స్పీడ్ అని చెప్పొచ్చు రీజన్ చెప్పాలి కదా ఎందుకని సేమ్ స్పీడ్ అన్నది ఎందుకంటే వాటి యొక్క మాగ్నిట్యూడ్ చూడండి అమ్మా 300 కిలోమీటర్స్ పర్ అవర్ మాగ్నిట్యూడ్ సేమ్ గా ఉంది సో ఆటోమేటిక్ గా స్పీడ్ కూడా ఎలా ఉంటుంది అప్పుడు సేమ్ అందుకని దే హావ్ సారీ బోత్ ప్లేన్స్ ట్రావెల్ విత్ సేమ్ స్పీడ్ అని చెప్పేసాం ఇసర్ కేస్ 2 చూద్దాం ఇక్కడ 1 అని పడింది కేస్ 2 వెలాసిటీ డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నా ఎందుకు వెలాసిటీ డిఫరెంట్ గా ఉంటుందంటే డైరెక్షన్స్ మారిపోయాయి ఒకటేమో నార్త్ లో వెళ్తోంది ఇంకొకటేమో సౌత్ లో వెళ్తోంది सो डायरेक्शन मारपोते ऑटोमेटिक वेलासिटी एंटम्मा मारी दाखिल पॉजिटिव साइन इंको दाखा नेगेटिव ओके अंकनी वेलासिटी डिफरेंट गा उंटुंदी स्पीड वच्चेसी सेम गा उंटुंदी ओके नेक्स्ट क्वेश्चन ईसारी क्वेश्चन एंटंटे इंस्टेंटेनियस स्पीड मीद क्वेश्चन अडुगुतुन्नाडु ओक ट्राफिक कांस्टेबल एं चेसाडंटे स्पीड गा वेल्तुन्नटुवंटि ओक आयन्नि आपि फाइन वेसाडु स्कूटर मेद हुषार चला फास्टना वे वे फैन वैसा सो फैन वैसे अतन यावरेज स्पीड अबजर्व फैन इंस्टेंटेनियस स्पीड चूसी अब फैन यावरेज स्पीड चूसी फैन वैसा लेकिन इंस्टेंटेनियस स्पीड चूसी फैन वैसा अवशन अड़ना सो वीडियो मैं ट्राफिक स्कूटर मेद बैलदेरा सपोज బయలుదేరితే వాడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుందాం సపోజ్ ఏదో ఇంటి నుంచి మార్కెట్ కో లేదా ఇంటి నుంచి హైవే మీదకో అలాగేదో ట్రావెల్ చేస్తున్నాడు జర్నీ అలా ట్రావెల్ చేస్తుంటే ఒక చోట పార్టిక్యులర్ గా ఆడ ఏంటైందమ్మా ఒక చోట చాలా స్పీడ్ చేసాడు స్పీడ్ చేయగానే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసాడు అంతే తప్ప యావరేజ్ స్పీడ్ ఎంత ఆయన ఏం చోట ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి యావరేజ్ ఎంత ఎంత స్పీడ్ తో వచ్చాడు ఆ యావరేజ్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోడు ఇన్స్టెంట్ గా ఆ టైం లో అతను ఏ స్పీడ్ లో ఉన్నాడో గమనిస్తాడు సో వెంటనే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చమ్మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ దేన్ బేస్ చేసుకొని వేస్తాడంటే ఇన్స్టెంటేనియస్ స్పీడ్ మీద బేస్ చేసుకొని ఫైన్ వేస్తాడు ఓకేనమ్మా అలాగే మనకి హైవేలో ఆ స్పీడ్ ఎక్కువైతే కనుక కనబడతా ఉంటాయి చూడండి డిస్ప్లే ఉంటుంది 80 కిలోమీటర్స్ పర్ అవర్ తోనే లిమిట్ లో వెళ్ళాలని అంతకంటే ఎక్కువైతే కనుక మన రాజమండ్రి హైవే అక్కడ కనబడతా ఉంటుంది మనకి యాక్చువల్ గా పైన చూస్తే అంతకన్నా ఎక్కువగా వెళ్తే రెడ్ కలర్ లో మార్క్ వచ్చేస్తుంది అంటే ఆ ఇన్స్టెంట్ లో నీ స్పీడ్ అది క్యాచ్ చేసి సెన్సార్ ఏ స్పీడ్ తో వెళ్తున్నావు అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామ సో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇప్పుడు దేని మీద బేస్ చేసుకొని ఫైన్ వేస్తాడమ్మా ఇన్స్టెంటేనియస్ స్పీడ్ మీద బేస్ చేసుకొని ఫైన్ వేస్తాడు ఓకేనమ్మా నెక్స్ట్ క్వశ్చన్ యూనిఫామ్ మోషన్ మీద క్వశ్చన్ అమ్మా ద స్పీడోమీటర్ ఆఫ్ ఎ కార్ ఇండికేట్స్ ఎ కాన్స్టెంట్ రీడింగ్ ఇస్ ది కార్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ అంటాడు ఇక్కడ కార్ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది అనుకుందాం మనం అంటే ఒక తిన్నంగా ఉన్న రోడ్ లో ట్రావెల్ అవుతోంది ఏమ్మా అలా ఊహించుకొని ఇప్పుడు ఈ ఆన్సర్ ఇద్దాం స్పీడోమీటర్ ఆఫ్ ఎ కార్ ఇండికేట్స్ కాన్స్టెంట్ రీడింగ్ सो कांस्टेंट रीडिंग చూపిస్తుంది అంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్ అని కాన్స్టెంట్ రీడింగ్ నే చూపిస్తుంది ఏది కార్ లోపల ఉన్నటువంటి స్పీడోమీటర్ అయితే కార్ యూనిఫామ్ మోషన్ లో ఉందా లేదా అన్నాడు ఎక్స్క్యూజ్ మీ ఆల్్రెడీ మనం యూనిఫామ్ మోషన్ అంటే డిఫినిషన్ చెప్పాం ఏం చెప్పామా ఇట్ మస్ట్ ట్రావెల్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం సో ప్రయాణించి ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం లో గనుక ఏదైనా ఒక బాడీ కవర్ చేస్తుంటే దాన్ని మనం ఏమను చెప్పామా uniform motion the motion is said to be uniform motion how small intervals they may be danto sambandham ledhu entha intervals chinnavaina vaati tho manike emi sambandham ledhu okay namma so ippudu ikkada ok sari question lo grandi malli
కార్ స్పీడోమీటర్ ఎలా ఉందమ్మా, రీడింగ్ కాన్స్టెంట్ గా ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఈక్వల్ డిస్టెన్స్ ని ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో కవర్ చేస్తుందని. ఎందుకంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్ అనే కాన్స్టెంట్ రీడింగ్ ఏ చూపిస్తుంది. అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు వాడు, 30 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. ఎంతసేపు టైం ఏంటమ్మా, 1 అవర్. డిస్టెన్స్ ఏంటమ్మా, 30 కిలోమీటర్స్. అలాగే నెక్స్ట్ మళ్ళీ 30 కిలోమీటర్స్ నెక్స్ట్ అవర్ లో. అంటే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది, టైం ఇంటర్వల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. దెన్ వీ సే ద మోషన్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. అప్పుడు అంటే మనం ఏం చెప్పొచ్చమ్మా, మోషన్ ని యూనిఫామ్ మోషన్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా, సో హియర్ ది కార్ మూవ్స్ విత్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి ఆన్సర్ ఇవ్వచ్చు. యూనిఫామ్ వెలాసిటీ అంటే డెఫినేషన్ చెప్తాము. మనం ఆల్రెడీ వెలాసిటీ డెఫినేషన్ ఇచ్చాం, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనమ్మా, ఏ బాడీ సెట్ టు హ్యావ్ యూనిఫామ్ వెలాసిటీ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ మూవ్స్ ఓవర్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో సేమ్ యూనిఫామ్ స్పీడ్కి ఎలాగైతే డెఫినేషన్ ఇచ్చానో, ఇక్కడ కూడా యూనిఫామ్ వెలాసిటీకి కూడా అదే డెఫినేషన్ అమ్మా. యూనిఫామిటీ ఉండాలంటే ఏ బాడీ అయినా సరే అక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కవర్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఏంటంటామా, యూనిఫామ్ వెలాసిటీ. ఇట్ వచ్చి ఇక్కడ ఇట్ మస్ట్ బీ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ చెప్పాలి ఖచ్చితంగా. ఓకేనమ్మా, నెక్స్ట్ హౌ టు చేంజ్ ది వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ యొక్క వెలాసిటీని ఎలా మార్చచ్చు అని చెప్తున్నాడు. సో వెలాసిటీని మార్చాలంటే వీ కెన్ చేంజ్ ది స్పీడ్, స్పీడ్ని మారిస్తే వెలాసిటీ మారిపోతుంది. అలాగే వీ కెన్ కీపింగ్ ది స్పీడ్ కాన్స్టెంట్ బట్ బై చేంజింగ్ ది డైరెక్షన్. డైరెక్షన్ మార్చినా కూడా వెలాసిటీ మారుతుంది. ఎందుకంటే డైరెక్షన్ మార్చామనుకో, ఎక్స్క్యూజ్ మీ, డైరెక్షన్ మార్చామనుకో వెంటనే ఏంటవుతుందమ్మా, డిస్ప్లేస్మెంట్ మారుతుంది. డిస్ప్లేస్మెంట్ మారిందంటే ఆటోమేటిక్గా ఏం మారాలి, వెలాసిటీ కూడా మారాలి. ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో నెత్తి మీద ఏముంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. ఆ డిస్ప్లేస్మెంట్ మారింది అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా డైరెక్షన్ మారినట్టు. డైరెక్షన్ మారింది అంటే ఆటోమేటిక్గా అర్థం ఏంటమ్మా, వెలాసిటీ కూడా మారిపోతుంది. ఎందుకంటే వెలాసిటీ ఫార్ములాయే డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి. ఓకేనమ్మా, నెక్స్ట్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏ బాడీ డస్ నాట్ కవర్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఏంటమ్మా, ఈక్వల్ ఇంటర్వెల్స్ డిస్టెన్స్ ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో కనుక కవర్ చేయలేకపోతే, అంటే అమలా అక్కడ మనం బయలుదేరాం, ఏ డైరెక్షన్ వెళ్తానంటే ఈస్ట్ లో. ఎక్కడికి వచ్చానంటే ఎస్కేబిఆర్ కాలేజ్ రోడ్కి వచ్చాం. కొంచెం మన స్కూల్ రోడ్ ఎలా ఉందంటే రష్ గా ఉంది, స్లో అయ్యాను. అక్కడ నుంచి కొంచెం మళ్ళీ ముందరికి వెళ్ళేటప్పటికి ఏంటైందమ్మా, బోర్డర్ స్కూల్ రోడ్ వచ్చింది, ఖాళీ అయింది, ఇంకొంచెం స్పీడ్ అయ్యాను. అంటే ఒక 5 కిలోమీటర్స్ ఒక స్పీడ్ తోటి, నెక్స్ట్ మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ నాకు నచ్చిన స్పీడ్ తోటి అలా వేరీ అయిపోతుంది, మారిపోతుంది. దెన్ వీ సే దట్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అలాగే వేరియబుల్ వెలాసిటీ అని కూడా కాకేచ్చాము. వేరియబుల్ మీన్స్ మారుతున్నటువంటి వెలాసిటీ, వేరీస్, ఇట్ వేరీస్, మారిపోతుంది. అందుకని వేరియబుల్ వెలాసిటీ అని కాకేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏ కార్ రన్నింగ్ ఆన్ ఏ సర్క్యులర్ రోడ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పచ్చమ్మా. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీకి ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అంటున్నాం, మళ్ళీ నాన్ యూనిఫామ్ అని ఎలా అంటున్నాం అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదమ్మా. కాన్స్టెంట్ స్పీడ్ ఉంది పర్వాలే, కానీ ఆ డైరెక్షన్ మారిపోతుంది కారు. ఎందుకంటే ఏ పాత్రలో తిరుగుతుంది, అది సర్క్యులర్ పాత్రలో తిరుగుతుంది. సో సర్క్యులర్ పాత్రలో తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా డైరెక్షన్ ఏంటైందమ్మా, మారిపోయింది. ఆటోమేటిక్గా సర్క్యులర్ పాత్రలో డైరెక్షన్ మారిందంటే డిస్ప్లేస్మెంట్ మారింది. డిస్ప్లేస్మెంట్ మారిందంటే వెంటనే అదేంటమ్మా, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్గా లేదు కాబట్టి. ఓకేనమ్మా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఒక పొట్టాడు ఉన్నాడు, ఒక బాయ్. వాడు ఏం చేస్తాడంటే ఇంటి నుంచి షాప్కి, షాప్ నుంచి ఇంటికి వెళ్ళాడమ్మా. అంటే ఇంటి నుంచి షాప్కి 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇంటి నుంచి షాప్కి వెళ్ళినప్పుడు వాడికి పట్టిన టైం 50 సెకండ్స్. షాప్ ఏమో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకేనమ్మా, సో ఇల్లు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, వెస్ట్లో ఉన్నట్టు. ఓకేనమ్మా, షాప్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఇల్లు వచ్చేసి ఏ డైరెక్షన్లో ఉంటుందంటే వెస్ట్లో. ఇప్పుడు ఈ కొట్టాడు ఏం చేస్తాడమ్మా, షాప్ నుంచి ఇంటికి వెళ్ళాడు 100 మీటర్స్, అలాగే టైం వచ్చేసి 50 సెకండ్స్లో వెళ్ళిపోయాడు. అంటే ఇంటి పక్కనే షాప్ ఉంది, మరి తక్కువ టైంలో వెళ్ళిపోయాడుగా. అలాగే ఇంటి నుంచి, సారీ, షాప్ నుంచి ఇంటికి వచ్చాడమ్మా, అది కూడా 100 మీటర్సే డిస్టెన్స్. అది కూడా ఎంత టైం పట్టిందంటే వీడికి 50 సెకండ్సే పట్టింది. అయితే యావరేజ్ స్పీడు, యావరేజ్ వెలాసిటీ కట్టమంటాడమ్మా. ఇక్కడ యాక్చువల్గా యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ కట్టాక ఒక కంక్లూజన్ ఒకటి ఇద్దాం, ఏమన్నా ఒక అబ్జర్వేషన్ చేస్తాం ఈ ప్రాబ్లం అయ్యాక. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, తర్వాత అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం.
సో క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా ఏ బాయ్ రన్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ ఇన్ 50 సెకండ్స్ ఇన్ గోయింగ్ ఫ్రమ్ హిస్ హోమ్ టు షాప్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అన్నమ్మ ఈస్ట్ డైరెక్షన్ అలాగే హి రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ షాప్ టు హోమ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ ఇన్ 50 సెకండ్స్ బట్ ఫ్రమ్ షాప్ టు హోమ్ షాప్ నుంచి హోమ్ కి అంటే ఎక్కడ బయలుదేరడం మళ్ళీ అక్కడికే వచ్చేసాడు అయితే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ కట్టమంటున్నాడు ఓకేనమ్మ ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్పీడ్ కడతాం మన స్పీడ్ అంటే చెప్పా వితౌట్ ఎనీ రిఫరెన్స్ ఆఫ్ డైరెక్షన్ డైరెక్షన్ తో సంబంధం లేదు సో డి1 కడతాం సారీ డి కడతాం అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇక డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా వస్తుంది ఇంటి నుంచి షాప్ కి వెళ్ళాడు షాప్ నుంచి ఇంటికి వచ్చాడు సో 100 మీటర్స్ ప్లస్ 100 మీటర్స్ అంటే 200 మీటర్స్ అలాగే టైం టేకెన్ మళ్ళా టైం కూడా షాప్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంటి నుంచి ఇంటి షాప్ కి రావడానికి పట్టిన టైం 50 సెకండ్స్ ప్లస్ 50 సెకండ్స్ అంటే 100 సెకండ్స్ సో యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డి బై టి సో డి అంటే ఎంతమ్మా 200 మీటర్స్ టైం వచ్చేసి 100 సెకండ్స్ సో 0000 క్యాన్సిల్ అయిపోయింది అంటే 100 2s ఆర్ 200 అందుకనే 2 మీటర్స్ పర్ సెకండ్ ఓకేనమ్మా సో స్పీడ్ ఎంతమ్మా 2 మీటర్స్ పర్ సెకండ్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం కేస్ 2 లో వెలాసిటీ ఫైండ్ అవుట్ వెలాసిటీ కి ఏం చెప్తున్నామమ్మా విత్ రిఫరెన్స్ ఆఫ్ డైరెక్షన్ అని చెప్తాం విత్ రిఫరెన్స్ ఆఫ్ డైరెక్షన్ సో డిస్ప్లేస్మెంట్ కడతాం అంటే డిస్ప్లేస్మెంట్ మళ్ళీ ఎక్కడి నుంచి హోమ్ టు షాప్ షాప్ టు హోమ్ హోమ్ టు షాప్ 100 మీటర్స్ అనుకుంటే అది ఈస్ట్ డైరెక్షన్ లో తీసుకున్నాం ప్లస్ అనుకుందాం సపోజ్ 100 మీటర్స్ కానీ మళ్ళీ వెనక్కి వచ్చాడు అని తెలియాలి మనకి డైరెక్షన్ మెన్షన్ చేయాలి అందుకని 100 మీటర్స్ అని రాయకుండా మైనస్ 100 మీటర్స్ అని రాశానమ్మా సో ప్లస్ 100 మీటర్ మైనస్ 100 మీటర్ ఏంటవుతుంది 0 మీటర్స్ ప్లస్ 100 మైనస్ 100 కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో 100 మైనస్ 100 అక్కడ స్టెప్ సరిపోలేదని డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తాను 0 మీటర్స్ టైం మామూలే 100 సెకండ్స్ అయితే యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా 0 మీటర్స్ టైం టేకెన్ 100 0 బై సంథింగ్ ఇస్ 0 కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఎంత వచ్చింది ఇక్కడ 0 వచ్చింది సో కంక్లూజన్ ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఎప్పుడు కూడా 0 అవదు కానీ యావరేజ్ వెలాసిటీ 0 అవడానికి ఛాన్స్ ఉంది ఓకేనమ్మా రైట్ ఇక్కడ తోటి క్లాస్ ఆపేద్దాం రేపు మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ